ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో రకరకాల వంటలు మనం చేస్తూ ఉంటాం, అవి కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు ఆరోగ్యాన్ని అందించే పదార్థాలే వాడుతూ ఉంటాం కదా. ఈ రోజు అరటి దూటతో చాట్ ని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? పూర్వం రోజుల్లో ఎన్ని రకాల కూరగాయలు లేవు, ఎన్ని రకాల పప్పులు లేవు, మరి ఆ రోజుల్లో ఏముండేయండి? దొడ్లో ఉండే మునగాకు, అరటి దూట, అరటి పువ్వు, ఇంకా తోటకూర కాళ్ళు, లేకపోతే పడిమలిసిన ఆకుకూరలు ఏమైనా ఉంటే ఇట్లాంటి వాటి మీద కాలక్షేపం చేసేవారు. మరి అలాంటి అరటి తోట హై ఫైబర్ మార్కెట్ లో ఇప్పుడు అమ్ముతున్నారు. చక్కగా వాటిని తెచ్చి మొక్కలు కట్ చేసి జిగురు పోయేటట్టు గనక ఉడికించి మిగతా అవన్నీ ఫ్రెష్ గా పచ్చిగా చాటుకులా కలిపినట్టు కలిపేస్తే ఈ ఫ్రై ఒట్టిగా తినేసేయచ్చు. ప్రేగులు కాస్త జిగురు ఉత్పత్తి పెరగటానికి, అల్సర్లు వేసి మంట తగ్గించడానికి కూడా చాలా మంచిది అనమాట. ఎలా తయారు చేయాలి చూడండి. అరటి తోట చాట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఫ్రెష్ అరటి దోట 4 ముక్కలు, క్యారెట్ తురుము 1/4 కప్పు, కొబ్బరి తురుము 1/4 కప్పు, క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, టమోటా ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, పుదీనా చట్నీ 2 టేబుల్ స్పూన్లు, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా అరటి పిలకల్లో పెద్ద సైజు చెట్టుకైతే లావుగా ఉంటుంది తోట, చిన్న పిలకల్లో అయితే ఆ లోపలుండే దోట కూడా సన్నగా ఉంటుంది. అలాంటిది లేత వాటిని తెచ్చుకుంటే కూడా చాట్ చాలా బాగుంటుంది అన్నమాట. పైన తొక్కలు లాంటి వాటిని వలిసేసి లోపల సన్నగా ఉన్న అరటి తోటను మనం తీసుకుని వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసేసుకుంటాం. తీగలు సాగుతూ జికటి చికటిగా ఉంటాయి, అలాంటి ముక్కలన్నింటినీ అట్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. వాటిని ఒక బౌల్ తీసుకుని అందులో వేసేసి అందులో క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొబ్బరి తురుము, మిరియాల పొడి, కొద్దిగా పుదీనా గ్రీన్ చట్నీ, కొద్దిగా తేనె ఉప్పు లేని లోటు లేకుండా, నిమ్మరసం కొద్దిగా, పైన కొత్తిమీర వేసేస్తాం. వీటన్నిటినీ స్పూన్తో బాగా కలిపేస్తాం. హై ఫైబర్ అరటి దూట చాట్ మీరు ట్రై చేసి చూడండి. మలబద్ధకం ఉన్న వారికి టేస్ట్గా ఎంజాయ్ చేయడానికి చేసుకున్న ఐటెం కూడా సుఖవిరోచనానికి ఉపయోగపడుతుంది. మరి చాలా మంది ఆడవాళ్ళకి కొత్త కొత్త రెసిపీస్ ప్రయత్నించడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. మరి ఆ రెసిపీస్ వల్ల అనారోగ్యం కంటే ఆరోగ్యం వస్తే ఇంకా బాగుంటుంది, కాబట్టి ఇలాంటి వినూత్నాత్మక రెసిపీస్ అన్ని కూడా డాక్టర్ గారు ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు, ప్రయత్నించి చూడండి. ఇక మనందరం కూడా ఫిట్నెస్ కోసమే యోగాసనాలు వేయాలి అని అనుకుంటూ ఉంటాం, కానీ మానసిక ఆరోగ్యానికి కూడా, మానసిక ఫిట్నెస్ కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఫోకస్ మరియు కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలనుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎలాంటి యోగాసనాలు వేయాలో ఈ రోజు డాక్టర్ గారిని అడుగుదాం. డాక్టర్ గారు, మరి మనం వేసే యోగాసనాల వల్ల ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరిగే వీలు ఏమైనా ఉంటుందా? ఉంటే గనక ఆ ఆసనాలు ఇంటి కూడా చూపిస్తారా? శరీరం ఎక్కడుందో మనసు అక్కడ ఉంటే దాని యోగం అంటారు. శరీరం ఒక చోట ఉండి మనసు వేరే చోట ఉంటే దాన్ని వియోగం అంటారు. ఎవరికన్నా కలిసి వచ్చిందంటే వాడికి యోగం పట్టింది అంటారు. అవును, బాడీ మైండ్ రెండూ కలిసి ఒకే చోట పనిచేస్తే వాళ్ళకి యోగం పడుతుంది, అన్నీ కలిసి వస్తాయి. అందుకని బాడీ మైండ్ని రెండు కాన్సన్ట్రేషన్తో రెండుని కలిపి చేసే యోగా పద్ధతులు ఉంటాయి. అవి 3 స్పెషల్గా చూపిస్తున్నాం. ఈ కాన్సన్ట్రేషన్ ఉంటేనే యోగాలో కదలకుండా స్థిరంగా ఉంటారు, కాన్సన్ట్రేషన్ ఫెయిల్ అయిందా తూలి పడిపోతారు. అందుకని ఫోకస్ అని పెంచే యోగా. ముందుగా త్రికోణాసనం చేయాలి. 2 కాళ్లను బాగా దూరంగా జరిపి 2 చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపి భుజాలకు సమాంతరంగా చాపేసి ఉంచాలి. ఆ తర్వాత కుడివైపుకు వంగాలి, కాలును వదిలేస్తూ వంగుతాం. కుడి చేతిని కుడి పాదం దగ్గర ఆనిచ్చేస్తాం. ఎడమ చేతిని పైకి లేపుతాం. మెడని నడుముని ఎడమ వైపుకి, ఎడమ చేతి వైపుకి తిప్పి అట్లా చూస్తాం. అలా ట్విస్టింగ్ చేసి త్రికోణాసనం చేసిన తర్వాత పైన పెట్టిన చేతిని మళ్ళా కుడి పాదం వరకు తీసుకొచ్చేసేసి తలని మోకాళ్ళకు ఆనిచ్చేసేసి 2 చేతుల్ని వీపు వెనకాలకు తీసుకెళ్లి నమస్కార ముద్రలు అట్లా పెట్టేసేయాలి. ఆ తర్వాత వీరభద్రాసనం చేస్తాం. కుడి కాలుని అట్లా మడుస్తాం, ఎడం కాలుని స్ట్రైట్గా అట్లా చాపేసి 2 చేతుల్ని పైకి లేపి నమస్కార ముద్రలు పెట్టి అట్లా చాపి నడుముని మెడని వెనక్కి విరిచి అట్లా ఉంటాం. 4వదిగా స్ట్రైట్గా తిరిగి 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా అట్లా చాపేసి మెడని ఎడమ వైపుకి అట్లా ట్విస్ట్ చేసి కుడి చేతిని కుడి పాదం పక్కనే పెట్టేసి ఎడమ చేతిని మెల్లగా తలపై నుంచి కార్నర్గా అట్లా తీసుకొచ్చి చాపేసి చెయ్యి అంతా స్ట్రైట్గా అట్లా ఉండాలి. ఇట్లా 5 ఆసనాలు సిరీస్ని బాడీ మైండ్ కాన్సన్ట్రేషన్కి చేసిన తర్వాత ఇప్పుడు ఒకవైపుకి చేయటం అయింది. నెక్స్ట్ 1 నిమిషం 2 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ సైడ్ చేయడం ప్రారంభిస్తాం. 2 కాళ్లను దూరంగా పెట్టి జరిపి నుంచిన తర్వాత 2 చేతులను లేపి ఈసారి ఎడమ చేతిని ఎడమ పాదం దగ్గర పెట్టేసి కుడి చేతిని పైకి లేపేసి త్రికోణాసనం చేస్తాం. నెక్స్ట్ 2వ భంగిమ,
కుడి చేతిని ఎడమ పాదం దగ్గర అట్లా ఆనిచ్చేసి రెండు చేతులు అట్లా పెట్టేస్తాం, తలని మోకాళ్ళకు ఆనిచ్చేసేసి అలా ఉంటాం. ఆ తర్వాత చేతులు వెనక్కి పెట్టి నమస్కార ముద్రలో పెడతాం. ఇలా చేసి రెండవ భంగిమ. మూడవదిగా వీరభద్రాసనం, కుడి కాలు అట్లా చాపేయాలి, ఎడమ కాలు మోకాళ్ళ దగ్గర బెండ్ చేసి రెండు చేతులు నమస్కార ముద్రలో పెట్టి నడుమని మెడని వెనక్కి వంచి బ్యాక్ స్ట్రెచ్ చేసి అలాగే కదలకుండా ఉంటాం. ఇక నాలుగవది స్ట్రైట్ గా తిరిగి రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపేసి మెడని కుడివైపు అట్లా ట్విస్ట్ చేస్తాం. ఆ తర్వాత ఎడమ చేతిని ఎడమ పాదం పక్కన పెట్టి కుడి చేతిని లేపేసి తలపై నుంచి అట్లా క్రాస్ గా తీసుకెళ్లి బెండ్ చేస్తాం. ఈ ఐదు భంగిమలు ఒకదాని తర్వాత ఒకటి చేయగలిగితే ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. చూస్తారు కదా ఒంటి కాలు మీద ఎలాంటి భంగిమ పెట్టి కదలకుండా బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని ఇక్కడ ఉంచగలిగాము. కాబట్టి ఇలాంటివి మీరు మీ పిల్లలు అభ్యాసం చేయండి. బాడీ మైండ్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరిగి చక్కగా నిలకడగా స్థిరంగా మీరు ఏది కావాలంటే అది ఆపటానికి కంట్రోల్ చేయడానికి అవకాశం పెరుగుతుంది. చూసారుగా డాక్టర్ గారు చూపించిన విధానంలో మనం ఈ యోగాసనాలు ప్రాక్టీస్ చేసుకుంటే గనక చేసే పని మీద కాస్త ఫోకస్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి పిల్లలు బాగా చదువుకోవాలన్నా, మనం మన పని వృత్తి సరిగ్గా చేసుకోవాలనుకున్నా కూడా కాన్సన్ట్రేషన్ అనేది బాగా అవసరం. మెమరీ పవర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఆసనాలని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ కూర బాగాలేదు, ఆ పులుసు బాగాలేదు, ఈ ఫ్రై బాగాలేదు, నీకు వండటం రాదు, ఇది నాకు ఇష్టం లేదు అనేవారు చాలా మంది ఉన్నారు. ఆవక ఇష్టం లేదని ఎవడు ఎవడన్నా ఉంటాడు? అసలు టమోటా పచ్చడి ఇష్టం లేదు, పండు మిరపకాయల పచ్చడి ఇష్టం లేదు, లేకపోతే గోంగూర నిల్వ పచ్చడి ఇష్టం లేదు అని ఎవ్వరు అనరు. ఉసిరికాయ ఆవకాయ దగ్గర నుంచి చేపల ఆవకాయ, పీతల ఆవకాయ, రొయ్యల ఆవకాయ అయిపోయి చివరికి ఎగ్గ ఆవకాయ కూడా వచ్చింది. పెరుగుట విరుగుట కొరకే అన్నారు పెద్దలు. ఇప్పుడు చివరికి ఆవకాయలు అంత బాగున్నా తినటానికి లేకుండా మనిషి జీవితం అయిపోయింది. అంత చెడగొట్టుకుంటున్నారు కాబట్టి ఇక మానేయాల్సిన స్థితి వచ్చింది. కానీ ఆరోగ్యంగా ఉంటే జీవితకాలం పాటు అప్పుడప్పుడు తింటే దోషం ఎప్పుడూ ఉండదు. కానీ బాగుంది కదా అని రోజు తింటున్నారు, అందుకనే నేను వద్దు అని చెప్తుంటాను. మరి తింటే ఏమి నష్టం వస్తుంది ఆవకాయలంటే? ఆవకాయల్లో ప్రధానంగా ఎక్కువ నష్టం కలిగించేది ఒక్కటే ఒక్కటి, అందరు నూనె అనుకుంటారు, కాదు, ఆ నూనె కూడా పచ్చి నూనె, అంత ఎక్కువ చెడు చేయదండి. ఆవకాయలో ఉన్న ఔషధ గుణాలు, మెంతి పిండి, ఆవ పిండి, ఇవి అసలు దోషం కదా, ఆరోగ్యానికి మంచిదే. అసలు నెంబర్ వన్ దోషం వల్ల తల్లి అయిన ఉప్పు, రుచులకు రారాజు, ముప్పంతా ఉప్పే. కాబట్టి ఒక్క దాని వల్ల అంత రుచినైన వాటిని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నిట్లో నూనె మూలికే దాకా పోయిరు కదమ్మా, ఆవకాయల్లో పోస్తారు, మిగతా తొక్కుడు పచ్చళ్ళన్నీ నూనె చాలా తక్కువ ఉంటాయి. కొంతమంది కావాలంటే తాలింపు అప్పుడు వేసుకుంటారు, ఎక్కువ వేయరు. కానీ ఉప్పు నిలవ పచ్చళ్ళకి ఆవకాయలకి కొలిసి మరీ పోస్తారు. కేజీ మామిడికాయ ముక్కలకు ఆవకాయ పట్టాలంటే 1/4 కేజీ ఉప్పు కనీసం పోయాలి. మరి 1/4 కేజీ ఉప్పు పోసినందువల్ల ఆ ఉప్పు బ్యాక్టీరియాల్ని, ఫంగస్ని అసలు బ్రతకనివ్వదు, చేరనివ్వదు, చంపేస్తుంది. అంటే బ్యాక్టీరియా ఫంగస్ క్రిములే ఉప్పులో చచ్చిపోతాయి అంటే మామూలు కణాలు ఒక లెక్క అండి. అందుకని ఉప్పు కొంచెం తగ్గినా ఆ పచ్చడి నిల్వ ఉండదు, చెడిపోతే బూజు వచ్చేస్తాయి. అందుకని ఉప్పు ప్రిజర్వేటివ్, ఉప్పు రుచి, ఆ ఉప్పు వల్లే సంవత్సరాల తరబడి ఆవకాయలు పచ్చళ్ళన్నీ ఉంటున్నాయి. మరి అంత ఉప్పు లోపలికి వెళ్ళినప్పుడు ఆవకాయలు తిన్న నెక్స్ట్ డే కాళ్ళ వాపులు, ముఖం వాపులు, యూరిన్ మంట, మోషన్లో బ్లడ్ పడటం, వేడి చేసి సెగల పొగలు రావటం, కాస్త ఒళ్ళంతా పట్టేయటం, నొప్పులు ఎక్కువ, ఇవన్నీ గమనిస్తారు. దొరదలు దద్దుల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అయిపోతాయి. ఇవన్నీ సాల్ట్ వల్ల వచ్చే తేడా అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.